ఇబ్బందులు. మనుషులు లేకపోతే స్మగ్లర్స్ యథేచ్ఛగా దోచకపోవచ్చు. అక్కడి నుంచి ఏం చేశారంటే 4 FBOs, 5 FROs ఆన్ డ్యూటీ పంపించారు. ఎక్కడికి పంపించారు? శ్రీకాకుళం పంపించారు. మీరు అక్కడ పోయి డ్యూటీ చేయండి, మేము ఇక్కడ స్మగ్లింగ్ చేసుకుంటా అని అక్కడ ఉండే ఆఫీసర్లందరినీ ఇట్లా పంపించారు. ఇంకొక పక్క బడ్జెటరీ ప్రొవిజన్స్ ఇవ్వకుండా నిలిపేశారు. డబ్బులు లేకపోతే బయట కూడా తిరగలేరు, వీళ్ళకి వెహికల్స్ కూడా ఉండవు, అది చేశారు. ఇవన్నీ చేసి 1923 836 మెట్రిక్ టన్నులకు మాత్రం అమ్మగలిగారు. అంత మునుపు 6000 మెట్రిక్ టన్నులు అమ్మాం. అంటే మొత్తం వచ్చినదంతా కూడా వీళ్ళే స్మగ్లింగ్ చేసుకొని వేరే దేశాలకు, ముఖ్యంగా చైనాకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, దీని విలువ కూడా మీరు చూస్తే 14 450 కోట్లు మాత్రమే వచ్చినా చేశారు. 14 19 అయితే 1623 కోట్లు ఇచ్చాం, అప్పుడు తీసుకో రెవెన్యూ వచ్చింది. దాంట్లో 27% మాత్రం చేయగలిగారు. 1623 కోట్ల రూపాయల ఆదాయం 14 19 వస్తే 1924 440 కోట్లు వచ్చింది, 40 కోట్లు వచ్చింది. దీని పర్సంటేజ్ చూస్తే 27%. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, స్మగ్లింగ్ చేయడాన్ని ప్రోత్సహించారు. స్మగ్లర్స్కి ఒక డెన్గా తయారైంది. అక్కడి నుంచి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ డబ్బులు తీసుకొని ఈ ఆదాయంతో రాజకీయంగా వీళ్ళ ఇష్ట ప్రకారం పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారు. కడాన స్మగ్లర్ అరెస్ట్ అయిన వ్యక్తి చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితికి వచ్చాడు. అందరినీ బెదిరించే పరిస్థితికి వచ్చాడు. ప్రజలు విజ్ఞత ప్రవర్తించారు, చిత్తుగా ఓడించారు. అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా ప్రపంచానికే ఆదర్శంగా ఈయన స్మగ్లింగ్ చేసుకోవచ్చు, ఇంకా కాంట్రాక్ట్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. వీళ్ళు ఏమనాలైతే నాకు అర్థం కాలేదు. ఇక్కడ చూస్తే అప్పట్లో 3098 వెహికల్స్ అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 1104 12995 మందిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 4246 మందిని మాత్రం అరెస్ట్ చేశారు, అమాయకులు కొంతమందిని. ఈ విధంగా మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. స్మగ్లింగ్ అనేది చాలా ప్రమాదకరమైంది. స్మగ్లర్స్ని ఎంకరేజ్ చేయడం చాలా డేంజరస్ ట్రెండ్, ఇది సమాజానికే చాలా ప్రమాదం. నెక్స్ట్, ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ ఎన్క్రోచ్మెంట్స్ ఇన్ ఫారెస్ట్ ఏరియా, పుంగనూర్ కార్బేట్ నగరంలో ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో 6.725 హెక్టార్లు పర్మిషన్లు ఇవ్వడం, ఇంకొక పక్క కార్బేట్ నగరంలో 19.58 హెక్టార్ని పర్మిషన్ ఇవ్వడం, పల్నాడు ఏరియాలో ఇష్టానుసారంగా యథేచ్ఛగా అడవుల్ని కొట్టేయడం, ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి. చాలా అడవులు ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు. 1-2 కాదు చాలా ఉన్నాయి. రవ్వల కొండ ఉంది కర్నూలు, బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశాడు అక్కడ, దాన్ని కొట్టేశారు. అంటే ఏమి, ఒక హిస్టారికల్ ప్లేసు దీని జోరుకు పోకూడదని కూడా లేదు, దాన్ని కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ 58 ఎకరాలు 10-11 ఈ డివిజన్లో ఇష్టానుసారంగా చేశారు. తర్వాత కోర్టు పోయి మన వాళ్ళు ఇచ్చేసే పరిస్థితి. ఇంటి ఎన్జిటి అయితే 5 కోట్లు ఫైన్ కూడా వేశారు. నెక్స్ట్, ఇది రిషికొండ. నెక్స్ట్, బంగ్లా లేదా? నెక్స్ట్, మీరు చూడండి, ఎవడైనా చేస్తాడండి ఈ పని. ఎంత కొవ్వు ఉండాలండి మనుషులకి. దాన్ని మాట్లాడతారు ఇప్పుడు. ఆ బిల్డింగ్ ఎందుకు కట్టారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తాడంట, ప్రైమ్ మినిస్టర్ వస్తారంట,